హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన లైఫ్ స్టైల్ కుకింగ్। ఈ రోజు వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి। దీని కోసం ముందుగా 1 కప్ అవిసె గింజలు తీసుకోవాలి। ఈ అవిసె గింజలను డైలీ ఏదో ఒక రూపంలో మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది। అయితే ఇప్పుడు ఈ అవిసె గింజల కారం పొడి తయారు చేయడానికి 1 కప్ అవిసె గింజలను తీసుకోవాలి। మరి ఎక్కువ క్వాంటిటీ కాకుండా 1 కప్ తీసుకుంటే సరిపోతుంది। అలాగే ఇందులోకి 1 కప్ వరకు కరివేపాకును కూడా తీసుకోవాలి। ఈ కరివేపాకును ముందుగానే శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచేసి ఈ విధంగా తడి అనేది లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ అవిసె గింజల కారం పొడిని తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న 1 కప్ అవిసె గింజలను వేసి ఫ్రై చేసుకోవాలి। స్టవ్ను లో ఫ్లేమ్లో అయినా సరే మీడియం ఫ్లేమ్లో అయినా సరే పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి। వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇవి మాడకుండా వేయించాలండి, మాడితే చేదు వస్తుంది। ఈ విధంగా మనం ఆయిల్ అనేది యాడ్ చేయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇవి చిటపటలాడుతూ ఉంటాయి। ఈ విధంగా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి। ఇక్కడ మీరు కావాలనుకుంటే ధనియాలను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి నేను మిరియాలను యాడ్ చేయట్లేదండి, మీరు కావాలనుకుంటే కొంచెం మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మన కారానికి తగినట్లు కొన్ని ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోవాలి। ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేయడం వల్ల లోపల కూడా గింజలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి। ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి। కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా మనం కరివేపాకును యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి। ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి। ఇప్పుడు ఒక కరివేపాకును తీసుకొని ఈ విధంగా చేతితో నలిపి చూస్తే అర్థమవుతుంది కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయ్యాయని। ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ వేడికి చింతపండు అనేది కొంచెం మెత్తబడుతుంది। అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి, పొట్టుతో సహా వేసుకోవచ్చు। వీటిని అన్నిటినీ ఒకసారి కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి। అదే ప్యాన్లో ఉంచితే ఎండుమిర్చి అనేవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి। ఈ 2 చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ మిక్సీ జార్లోకి చల్లారిన ఎండుమిర్చి కరివేపాకు మిశ్రమాన్ని అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి చల్లార్చిన అవిసె గింజలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు। అలాగే లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రిబ్బలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఈ పచ్చి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇష్టపడని వాళ్ళు ముందుగానే మనం ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకునేటప్పుడే కొన్ని వెల్లుల్లి రిబ్బలను ఎక్కువగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు। ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ అవిసె గింజల కారం పొడిని ఒక బౌల్లోకి తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి। ఈ అవిసె గింజలను డైలీ మనం ఏదో ఒక రూపంలో మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి। ఈ అవిసె గింజల కారం పొడిని మనం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, 1 స్పూన్ తీసుకుంటే చాలు। డైలీ మనం అన్నంలోకి స్టార్టింగ్ ఫస్ట్ ముద్దలోకి ఈ పౌడర్తో తీసుకున్నా చాలు। దీనిలో ओमेगा 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూస్తుంది అలాగే weight loss అవ్వడానికి హెయిర్ గ్రోతింగ్ కి డయాబెటిక్స్ బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూస్తుంది కాబట్టి ఈ అవిసె గింజలను మనం డైలీ ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి ఈ విధంగా కారం పొడి చేసుకున్నప్పుడు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఈ కారం పొడిని మనం ఎక్కువగా చేసుకోదండి కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉండాలి అంటే 2 వీక్స్ 3 వీక్స్ కి సరిపోను చేసుకోవాలి లేదంటే మనకి ఆయిల్ స్మెల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెడీ అయిన అవిసె గింజల కారం పొడిని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎయిర్టైట్ గా ఉండే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని డైలీ వాడుకోవచ్చు ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన లైఫ్ స్టైల్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి